ఏమండి? నాదో చిన్న కోరిక. చెప్పు. కడుపుతో ఉన్న వాళ్ళ కోరికలు తీర్చకపోతే మహాపాపం అంట. చెప్పు. అమ్మ చెప్పినట్టు మనం మరో ఇంటికి వెళ్తే. మీ వాళ్ళంటే నాకు అభిమానం లేక కాదు, వాళ్ళంటే గిడ్డకా కాదు. ఇక్కడ నాకేటో ఉక్కిరి బిక్కిరిగా ఉంది. అదీ కాక పెళ్ళైన ఏ ఆడదైనా తన భర్తతో ఏకాంతంగా ఉండాలని కోరుకుంటుంది. మీరు తీరుస్తానని మాటిచ్చారు. తీర్చవండి గాయత్రి. నేను ప్రక్కన కూర్చొని ఫోన్ చేయకపోతే అన్నం కూడా ముట్టుకున్నా తండ్రి, నన్ను కన్న తల్లి ఎలా ఉంటుందో కూడా తెలియని రోజు నుంచి నన్ను పెంచి పెద్ద చేసిన నా తల్లి, ఒకే కడుపును పుట్టకపోయినా ఒకే నీటిలో పెరిగిన తోపుట్టువులు లేకపోతే నీ కోరిక తప్పకుండా తెచ్చేవాడిని. ఇప్పుడైనా మించిపోయింది లేదు గాయత్రి. గొప్పింటి ఆడపడుచుని పెళ్లి చేసుకుని రక్త సంబంధానికి కూడా దూరం అయ్యి ఇంట్లోంచి వెళ్ళిపోయాడని నన్ను, కొడుకును తల్లిదండ్రులకు దూరం చేసిందని నిన్ను, నలుగురు ఆడిపోసుకున్నా పర్వాలేదని అనుకుంటే పెట్టి సార్ అన్ని వెళ్ళిపోదాం. గాయత్రి, మనం ఇంకా ఎంతో కాలం ఉంటాం, కానీ నా తల్లిదండ్రులు మహా ఉంటే మరో పదేళ్ళు ఉంటారు. వాళ్ళు ఉండే ఈ నాలుగు రోజులు కొడుకు కోడలు పుట్టబోయే మనవాళ్ళని మనవరాళ్ళని దగ్గర పెట్టుకుని ఆనందంగా గడపాలని కోరుకుంటారు. వాళ్ళ కోసం ఏమాత్రం త్యాగం చేయలేవా? వాళ్ళ జీవితాంతా నీకు రుణపడి ఉంటారు. కనీసం నా కోసమే మరోసారి ఆలోచించలేవా? ప్లీజ్. ఏమండి, మీరు ఇంకా నిద్రపోలా? మనం ఉండి కొంతమందికి ఆనందానికి అడ్డొస్తున్నాం. ఏమిటండి, ఏమైంది? కోడలికి మరో కాపురం పెట్టాలని ఉంది. అబ్బాయి సరే అని లేకపోతున్నాడు. మీతో ఎవరన్నారండి? వాళ్ళు అనుకుంటుండగా విన్నాను. వీలైతే వాళ్ళ సుఖం కోసం మరెక్కడికైనా పారిపోవాలను. చాచా, అవేం మాట్లాడండి. మరో ఇల్లు చూడమని అబ్బాయితో మనమే చెప్తే పోలా? పార్వతి, ఆరేళ్ల పసివాడిని నీ చేతిలో పెట్టాను, ఇన్నేళ్లు నువ్వు పెంచావు, వాడి మనసు నీకు ఇంకా అర్థం కాలేదా? వాడు నేను బతుకున్నంత వరకు. అవేం మాట్లాడండి. ఏమిటమ్మా? ఏం లేదు బాబు, ఏం లేదు. కాదు, ఏదో దాస్తున్నారు. నాకు చెప్పకూడదు మిమ్మల్ని బాధ పెట్టేది ఇన్నేళ్ళ తర్వాత ఏముంటుందమ్మా? అది కాదు బాబు, కోడలు కోడలు వేరే ఉండాలని కోరుకుంటుంది. ఆవిడ కోరుకోవడంలోనూ తప్పులేదు, అబ్బాయి తీర్చడంలో ఉండలేదు. ఈ సమయంలో అమ్మాయి మనసు నొప్పించడం అంత మంచిది కాదు, అందుకని వేరే ఇల్లు తీసుకుందామని. అన్నా, మీరేనా? మీరేనా ఇలా మాట్లాడేది? నన్ను తోడుకున్న ఒక క్షణం కూడా బ్రతకలేను మీరు, ఇప్పుడు నన్ను వేరే కాపురం పెట్టి విడిగా ఉండమంటున్నారా? నిజమేరా, కానీ నిన్ను దూరం చేసుకోవటం కాదు, మీ ఆవిడకి దగ్గర అయ్యే వరకు ఉండటం మంచిది. చూడు బాబు, ఆ అమ్మాయి నీ కోసం ఓ మెట్టు దిగి త్యాగం చేసింది. ఆ అమ్మాయి సుఖం కోసం మేము ఏమాత్రం త్యాగం చేయటం గొప్పం కాదు. అదీగాక ఎంతో కాలం బ్రతకని మా కోసం నూరేళ్ల నీ జీవితాన్ని నాశనం చేసుకోవటం మంచిది కాదు. నాన్న, ఇన్నేళ్ళు నన్ను పెంచారే, నేనింత స్వార్థంగా ఎలా మారిపోతానుకున్నారు? మీకు దూరంగా ఉండటం కేవలం మీ కోడల నిర్ణయం వల్ల అయితే దీనివల్ల ఎక్కువగా నష్టపోయిద్దని నాకు మాత్రం ఈ సాధ్యం కాదు మరి. ఐఎమ్ సారీ. హలో, ఎవరు? అత్తయ్య, నేను శాంతిని మాట్లాడుతున్నాను. ఎవరు? వదినా, ఇప్పుడే పిలుస్తానండు. వదినా. ఏమిటి, ఇంట్లో ఫోన్ ఉందని తెగ మాట్లాడేసుకుంటున్నావా? నీకే వదినా. హలో. ఓ మమ్మీ, ఏమిటి? చెప్పండి. సరే సత్య, ఎన్ని? 14గా అన్నీ తీసేసుకో. రోజు వచ్చిందా? నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. మమ్మీ, డ్యామ్ కార్ ఇంట్లో లేదు, మెకానిక్ షెడ్కి పంపించారు. సరే, ఎలాగోలా వచ్చేస్తాలే. ఏయ్, నా సెంటెత్తు కుట్టుకున్నా. ఒంటి మీద కొట్టుకోవడానికి, ఆనందం అనిపించడానికి. నీకు ఎన్నిసార్లు చెప్పాను నా గదిలోకి వెళ్ళొద్దు, నా వస్తువులు ముట్టుకోవద్దని? 100 సార్లు చెప్పు, విన్నాను. వదిన, మా ఫ్రెండ్స్ అందరు కలిసి పెద్ద పార్టీ పెడుతున్నారు, ఈ ఒక్కసారికి చెప్పేది నీ కాదు. చిచి, ఏళ్ళు వచ్చేందుకు? నీకు వచ్చేగేళ్ళు. ఆ మాత్రం చిన్నవాళ్ళు టెస్ట్ అర్థం చేసుకోపోతా? ఏమిటి, నాకే ఎదురు సమాధానం చెప్తావా? వదిన, ఈ ఇల్లు మంది, ఈ ఇంట్లో వస్తువులన్నీ అందరివి. ఇప్పటి వరకు ఇంట్లో నీవి నావే అనే భేదాప్రాయలు. బాటలు ఇస్తావా? ఇవ్వవా? ఇవ్వను. ఏం చేస్తావు? ఏం చేస్తానా?
నేనెంతో ప్రేమగా కొనుక్కున్న సెంట్ బాటిల్ పగలగొడతావా? నిన్ను ఏం చేసుకుంటా మర్యాద దించాయి. ఎవరితో మాట్లాడేది? ఉదయం ఎంత మాట్లాడతావా చెప్పు. క్షమాపణ చెప్పు. డాడీ నేను నోరెత్తవాడిని చంపేస్తా. రాన్రాని ఇల్లు నరకం అయిపోయి పెద్ద చిన్నలు ఎప్పుడు మాట్లాడతావు. పొరపాటు అయిపోయింది, క్షమించదు. అబ్బాయితో చెప్పి ఇంకోటి తెప్పిస్తాలేము. మీ అబ్బాయి తీసుకొస్తానన్నా ఈ దేశంలో దొరికే వస్తువు కాదులేండి. అయినా మీరేం చేస్తారు? అతని పెంపకం అలాంటిది. అమ్మ బాబోయ్, అది ఇల్లు కదా బాబు, బజారు. ఎవరే క్షణంలో ఎక్కడుంటారో ఏం చేస్తారో ఎవరికీ తెలీదు. పైగా ఓ అంటే రోషాలు, ఆ అంటే కోపాలు. నేను అప్పుడే చెప్పాను ఈ సంబంధం వద్దని. నువ్వేమో ఊర్లో మొగడే లేనట్టు ఇతన్నే చేసుకుంటానని గంతులేశావు. మీ నాన్న దానికి తగ్గట్టు తాళం వేశారు. మీరిద్దరు కలిసి నా నోరు నొక్కి ఈ పెళ్లి జరిపించారు. ఇప్పటికైనా మించిపోలేదు. అదిరిస్తావో బెదిరిస్తావో నచ్చ చెప్తావో ఎలాగైనా మీ ఆయన ఇక్కడ తీసుకొచ్చాయి. మీ ఇద్దరిని పువ్వుల్లో పెట్టుకు చూస్తాను. ఆయన నా మాట వినేది? ఆయన గారికేమో ఆయన తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు, ఇల్లేమో కైలాసం. ఒక్క పూట బయటికి ప్రసాదంగా వెళదామంటే బండి రిపేరు. మెకానిక్ వాళ్ళు తీసుకొస్తానంటే ఇంతవరకు తీసుకురాలేదు. మార్కెట్ కి టైం అవుతుంది, మరేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ కార్ ఉందిగా, తీసుకెళ్ళు. థ్యాంక్ యూ మమ్మీ. మరి డాడీకి? ఆయన వస్తారు ఆటోలో, నువ్వు కార్ తీసుకెళ్ళు. వస్తా మమ్మీ. నాన్నగారు అమ్మా, శాంతి అమ్మా, శాంతి అన్నగారు, ఏమైంది? గుడికి వెళ్ళారు. రావు అయిపోయింది సార్. అమ్మగారితో చెప్పండి. రేపు మా నాన్నగారికి హార్ట్అటాక్ వచ్చిందండి. డాక్టర్ గారు ఉన్నారండి? లేరా? పోనీ ఎక్కడికి వెళ్ళారో తెలుసా? అట్లీస్ట్ ఇంటి దగ్గర ఉంటారా? అయితే అపోలో హాస్పిటల్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇది చెప్పలో హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ తీసుకొస్తున్నాను. దయచేసి మీ స్టాఫ్ రెడీగా ఉంచండి. ఎస్, థ్యాంక్ యూ. నాన్నగారు గుండెపోటు వచ్చి పడిపోయారు. ఇంతలో గాయత్రి కార్ రిపేర్ అయి వచ్చింది. నాన్నగారిని తీసుకొచ్చి కార్లో పడుకు పెట్టాను. ఎందుకంటే మంచిగా హాస్పిటల్లో ఫోన్ చేశాను. బయటకు వచ్చేసరికి కార్ లేదు. నేను వెతకండి వెళ్తాను, మీరు కూడా వెతకండి.
ఎప్పటికైనా నీ కళ్ళు చల్లబడ్డాయా? దేవుడు లాంటి మా నాన్నను పట్టం పెట్టుకున్నావుగా, నీ మనసు కుదురబడిందా? ఏంటండి మీరనేది? డబ్బున్నదన్న అహంకారంతో కళ్ళు మూసిపోయిన నీ అజాగ్రత్త వల్ల నా తండ్రి నీ కాలు వెనక సీట్లో చనిపోయాడు. అది నీకు తెలుసా? ఎందుకని చూడు, నిర్జీవంగా పడి ఉన్న నా తండ్రి శవాన్ని చూడు. మామగారు నా కారు వెనక సీట్లో ఉన్నట్టు నిజంగా నాకు తెలీదు. తెలిసి తెలిసి ఒక నిండు ప్రాణం తీస్తానా? నీ బుద్ధి వినోదాలకే, నీ అర్థమైన విలాసాలకే ఒక ప్రాణం ఏమిటి? ఎన్ని ప్రాణాలైనా బలి తీసుకోగలం. మొదటి నుంచి ఇల్లన్నా ఇంట్లో మనుషులన్నా నీకు అసహ్యం. ఎలాగైనా సరే ఇంట్లోంచి బయటపడాలనేది నేను నీ చెప్పుకోరిక. దాన్ని దాన్ని ఇంత దారుణంగా తీసుకున్నావు అన్నమాట. స్టాప్ ఇట్! నేను నేను మీ నాన్నగారిని చెప్పానంటున్నారా? ఒక్కసారి కాదు 1000 సార్లు అంటాను. కళ్ళు నెత్తికెక్కి ఒళ్ళు పొగరెక్కి నీ దరిద్ర బుద్ధులకు తలవంచడం మా మీద మా మీద ఏ విధంగా పొగ తెచ్చుకున్నావు? అర్థబద్ధం లేకుండా మాట్లాడకండి. నా కారంటే అసహించుకునే మీరు ఆయన్ని నా బండిలో పడుకోబెడతారని నేను ఏమైనా కలగదానా? ఆయన గుండెను పోస్తుందని నేను ఎవరో ఊహించానా? మెకానిక్ కార్ తీసుకొచ్చి ఇటుబుద్ధి పెడితే నా అవసరం కోసం తీసుకెళ్లాను. అంతేగాని తెలిస్తే ఒక రెండు ప్రాణాన్ని లెక్క చేరి రాతి గుండెగల మనిషిని అనుకున్నారా? రాతి గుండెగల మనిషి వాసనలు మనిషివో కాదో, నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పుడు అర్థం చేసుకున్నాను, నువ్వు ఈ గర్భంలో కాలు పెట్టినప్పుడే తెలుసుకున్నాను. మైండ్ యూ స్టూపిడ్. మిమ్మల్ని కోరి కట్టుకుని కన్నవాళ్ళు కాదని ఈ ఇంటి కోడల్లో వచ్చినందుకు నాకు సరైన గౌరవే దక్కింది. మనసు ఇచ్చిన ఆడదాన్ని మనుషుల ప్రాణాలు తీసే మనిషిగా అర్థం చేసుకునే భర్త దొరకడం రియలీ వండర్ఫుల్. చాలండి, నాకు అదృష్టం చాలు. మహంకాళ్ళ ఇంట్లో అడుగు పెట్టావు, పవిత్రమైన దేవాలయం లాంటి మా ఇంటిని శ్మశానంగా మార్చావు. మీ అసలు రంగు ఇప్పుడు బాగా అర్థమైందండి. పుట్టినప్పటి నుంచి దరిద్రానికి అలవాటు పడిపోయిన మీకు గొప్ప ఆలోచనలు రమ్మన్నారు. నానారు ఎందుకంటే ముయించాలని చూస్తున్నారు? మొదటి నుంచి నా ఐశ్వర్యం అంటే కళ్ళు కొట్టని చెప్పండి, నా హోదా అంటే ఈర్షని చెప్పండి. నన్ను నా అలవాట్లు అసహించుకున్న మీకు ఈ రోజు నా కారు కావాల్సి వచ్చింది, మీకు జరిగిన అనర్థానికి ఒక సాకు కావాల్సి వచ్చింది. చిచి, మొదటి నుంచి మేము చిన్న బుద్ధులే. నా అంతస్తుకి మీరు ఎదగలేకపోయారని మీ చిన్నదనాన్ని తక్కువ తనగా ఇవ్వాలని. నన్ను నన్ను మీరు కొడతారా? వచ్చం నీచం మర్చిపోయి నిండు చోళాల మీద చేసుకుంటారా? మరొక్క మాట మాట్లాడేవో గొంతు పిసి చంపేస్తా. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నది పిచ్చివాడి చేతిలో కుక్క చావడానికి కదండి. మా అమ్మ ఆ రోజు పెళ్లి ఎందుకు వద్దంటో ఇప్పుడు అర్థమైంది. మీలాంటి మూర్ఖుడి చేతిలో చచ్చే కంటే భర్తకు దూరమైన పరువుగా బ్రతకలిగే ధైర్యం ఉంది, ఆ శక్తి ఉంది. నేను ఇంట్లో ఒక అక్షరం కూడా ఉండను. కాఫీలో ఎన్ని స్పూన్లు చక్కెర వేయాలి? రెండు. ఊరుమెచ్చగా ఉండాలా, వేడిగా ఉండాలా? మీడియం. కప్పుతో కావాలా, గ్లాస్ తో కావాలా? రెండు గ్లాసులు. అందులో పాలు ఉండాలా, డికాషన్ ఉండాలా? కూడా ఉండాలి. ఉందా? ఉండేమిటి? ఓ, అందులో చక్కెర వేయాలి కదా, వేస్తాను. అయ్యయ్యో, నీ బతుకులా తెల్లారిపోయింది. ఎవరా రారా, నీకు సాయం చేస్తాను. వచ్చేసి